కన్నీళ్లు తుడుచుకొని అన్నకి ఎదురు గిదగిదగిద ఉరికి వస్తా ఉన్నది కాదు ఇంట్లోనే అన్నకి ఎదురుగా వచ్చి మాత్రం పెద్దల వెళ్ళి బయటకు వచ్చి అన్న అని పిలిచింది. అన్న అని పిలువగానే గోవిందరాజు గుండె మీద బండెత్తేసినట్టు అయింది. ఎందుకొరకు అంటే మనసు లోపల అనుకుంటాను నా చెల్లె ఇప్పుడే వస్తా అందా తప్ప ఇదివరకు అది చిన్నది. నా చెల్లె మాత్రం నీ మాట వినేది ఉంటే నా చెల్లె ఇదివరకు ఏడుసు అన్న నా బతుకు పాడగానని చెప్పాను. అట్లా కాకుండా గాని దొంగలు దొంగలు అంటే భుజాలు కొనుక్కున్నట్టు నాకు నేను బయటపడా. నా చెల్లె ఇప్పుడే వస్తాను కావచ్చు, నేనెందుకు ఈ ముచ్చట బయట వేయాలి? నా చెల్లెకు మాత్రం ఈ చెవులో ఈ ముచ్చట్లు పడద్దు అనుకున్నాడు అనుకోని చెల్లెకి ఎదురుగా వచ్చి చెల్లెలా అని నవ్వుకుంటే మాత్రం అనగా మనసులో బాధ మనసులోనే ఉన్నది కాని పెదాల మీద చిరునవ్వుతోటి అన్న గోవిందరాజు చెల్లె దగ్గరికి వచ్చింది. చెల్లె నేను ఇలా రాలేదు చెల్లె, ఇలా ఎందుకొరకు రాలేదంటే నేను అచ్చుడు మాగత్తు కానీ ఇలా భూమి పట్టకాయ ధర ఆసాములు అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అద్దామని నేను వస్తాను. వచ్చే వరకు వెనుకో మర్ర నా వరకు వదిలి నీ గురించి ఒక మాట అన్నది చెల్లె. ఏం మాట అన్నదిరా? ఏం మాట అన్నదంటే ఏమయ్యా నీ చెల్లె నీ ఎంత అయితే నా ఆడబిడ్డ పెళ్లి చేయాలన్నది. పెళ్లి చేయాలన్న వల్ల నేను కూడా సంబరపడ్డా. నువ్వు ఇందులో వంటి నా చెల్లెను పట్టించుకోకుండా మంచిదే కానీ ఇలా పెళ్లి అని అన్నావు కదనే నాకు సంబరం అవుతాంది, మరి పెళ్లి చేద్దాం కానీ ఏపాటి వరకు అట్లా ఇద్దామని చెప్పి మీ వదిన అడిగింది. అడిగితే మీ వదిన అన్నది కదా ఏందయ్యా ఒక్కగానొక్క ఆడబిడ్డ అల్లారి ముద్దుగా అరిసేతల మంటలో నువ్వు సాగుకున్నావు పెంచినావు కట్నం ఏముండదు కట్నం కదా ఆమెకి ఇచ్చేది. అర్ధరాజ్యం ఇవ్వాలని చెల్లెకని చెప్పాను అన్నదే. అర్ధరాజ్యం ఇవ్వాలన్న వల్లే అన్నదమ్ములు ఎట్లా పాలు పెట్టుకుంటారో ఆ ప్రకారంగా పాలు పెట్టాలి మీ చెల్లెకు. మీ చెల్లె అవునరంగా బతకాలి అని అన్నదే. అన్న వల్ల మాత్రం అన్న మనసు రిండి నాకు సంబరం అనిపించి నా చెల్లెని తీసుకొచ్చుకుంటా ఈ ముంచే నేను చెప్తానని చెప్పి నేను సంబరం గురికొస్తాను చెల్లె. అన్నా ఒక్క మాట అన్నవరా, వదిన నీకు పెళ్లి చేద్దాం అన్నది చెల్లె. అర్ధ రాజ్యం ఇద్దాము, అర్ధ దేశం ఇద్దాము, భూముల భూములు జాగల జాగులు పంచిద్దాం అన్నదో అన్ను. అన్నా ఈ చెల్లె అంటే నీకు గింత ప్రేమ ఎందుకురా? ఈ చెల్లె అంటే నీకు గింత భమ ఎందుకురా? అన్నా నేను మగోన్నాయ పటికే నీతోటి పాటగా ముల్లి కట్టే చేత పట్టుకుని ఇద్దతో వ్యవసాయం చేసి నీకు ఆశ్రయిద్దా అనుకున్నావా? తినటుకున్న ఒకింటికి పోయేదాన్ని అన్న, ఒకరింటి ముందు అలగుదల్లి బతికేదాన్నిరా, నా మీద నీకు ఇంత ప్రేమ ఎందుకురా? నువ్వనే మాట విన్నరా? నువ్వదినే అన్న మాటలు విన్నరా? వదినన్న మాటలు విన్నరా? వదినన్నట్టుగా
నాకు పెళ్లి చేస్తే అత్తగాళ్ళకు ముత్తగాళ్ళకు ఇచ్చి నాకు పెళ్లి చేసేది అత్తగారి ఇంటికి అయిన కాడ పొద్దుంటే మాపు లేక మాపుంటే పొద్దు లేక అర్వ కట్టం వేయలేక అన్నా కొడవలి పట్టుకొని పోయిన కాడ కొడవరి పండుగ వారి ఎదురు తిన్నాడు అవ్వాలి కత్తది బాపాది కత్తడు అన్నదమ్ములాది కత్తరవ్వా అన్నా నువ్వు అన్నట్టుగా అర్రాజులకిచ్చి పెళ్లి చేస్తే నా చెల్లె రత్తల మీద ఉంటది దొరకిచ్చి చేస్తే దొరసాను అనే బతుకుతుంది నా చెల్లె ఉన్న సంసారములకి ఇచ్చేదించే అవ్వదారింటికి ఆశపడకుంటే బతుకుతుంది నా చెల్లె అని ఉన్న సంసారములకు ఇద్దామనుకుంటున్నావా అన్న ఉన్న సంసారములకు నేను వెళ్ళి పోతే అన్నా నిన్ను మరచిపోతారా అన్నా ఎందుకునకంటే తిరడానికి కంటే చెల్లి అవ్వదొచ్చి పెయినో ఏదొచ్చి పెయినో నువ్వు అమ్మ వయసు ఆదిరవురా అయ్య వయసు ఆదిరవురా అన్నా అదన ఆడి వీళ్ళ నా చెల్లే నా చెల్లె నేను ఒక్క మాట అయితే నా చెల్లె ఏ వాయు చూసుకున్నా ఏ సినిమ చూసుకున్నా కన్న కడుపు కండి పోతుందనుకోని తోడు వచ్చిన తోడు దొరకదాది అన్న నన్ను కొట్టకుండా తింటాకుండా చేసుకుంటే భార్య దొరుకుతుంది చేసుకుంటే భర్త దొరుకుతాడు చనిపోతే అర్థ గడియకు ఆడది ప్రేమకు దొరుకుతుంది గాని తోడవుంటే తోడు తొంభై ఆవిడ వేయిన తోడు దొరకదాని ఎనభై ఆవిడ వేయిన ఎన్నుగాడు రాదని అన్నా నన్ను ఒక్కనాడు కొట్టకుండా ఒక్కనాడు తిట్టకుండా దాదుకున్నవురా అటువంటి నిన్ను నేనెట్ట మరిచిందురా ఉన్న సంసారముల పోతే నిన్ను నేను మరిచిపోతా అన్నా అందుకునే వదిలన్న మాట తప్పేమో ఎదురా అత్తగాళ్ళకు పుచ్చగాళ్ళకు ఇచ్చి పెళ్లి చేసి అత్తగారింటి కాడ తిరుపతిగా అందా అత్తగారింటి కాడ నాకు ఐదు ఎక్కరున్నా పది ఎక్కరున్నా బాబా నీ దగ్గర గురికి వచ్చి నీ కాళ్ళ కాడ కుక్కోర తిరుగుతుందా నాకు చూడక్కరున్నా తవ్వెక్కరున్నా వదిన దగ్గర గురికొచ్చి వదిన కాళ్ళ కాడ పదిలు కుక్కోర తిరుగుతారా ఎందుకొరకంటే చిన్ననాటి కాడు చిన్న దాదుకున్నందుకు ఎదురెంచుకున్నందుకు అన్నా గట్ల నీటికి వచ్చి నీ బంగారు ముఖం చూస్తే నా పాప గారి కళ్ళకు నీ బంగారు ముఖం చూస్తే నాకు తిరగకుండా గారి అన్నా నా అయ్యతో అత్తగారింటికి తాగదోలురా అన్నోల్లె ఉరి కాచి గిద గిద ఉరి కాచి అన్నకాళ్ళ మీద పడ్డ ఓల్లే ఓ సెల్లెలా నువ్వు ఆడిపిట్టవు కాదు సెల్లే నువ్వు తోడబుట్ట సెల్లవే నేను నీ కాళ్ళు మొక్కాల కాని సెల్లె నువ్వు నా కాళ్ళు మొక్కద్దు సెల్లెలా అన్నా
నన్ను ఆస్తి ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టే ఆడాది ఒక్కసారి అత్తని ముఖం చూస్తా గానీ అన్న ఏమి లేని వాడికి ఇచ్చేది ఉంటే నేను సోడెక్కరున్న తమిడెక్కరున్న నీ ఇంటికి వచ్చినప్పుడు అన్న అవి అటువంటి కనుకరేది అన్న నువ్వు నాకు ఏం పెట్టినా పెట్టకున్నా చిన్ననాటి నుంచి నన్ను సాదుకున్నావు కాబట్టి నీ బంగారు ముఖం నేను చూసుకుంటే నేను తిన్నా తినకున్నా తిన్నట్టు అవుతుందని మాట వాళ్ళకుంది బాసెల్లరా మాటలు వలుకుతా అంటే అన్న పేగులు అవిసిపోతాయే అన్న గోవింద రాజుకు దుఃఖం ఆగలేదు గా అన్న గోవింద రాజు దగ్గర దగ్గర ఊరికి వచ్చి గా సెల్లని దొరికినే అమ్మా కొడుక గోవింద రాజాని నా దగ్గర తీసుకొని 21 రోజు నెత్తురు ముద్దలు తీసి చెల్లే నిన్ను నా చేతిలో పెట్టి నా కాళ్ళు మొక్కిర్రు మన అమ్మయ్యా చెల్లలా అవడు దానం చేసుకున్నా ఆయన దానం చేసుకొని చెల్లెలా నిన్ను నేను దాదుకున్నా నిన్ను పక్కల పెట్టుకొని పండుకున్నప్పుడు తప్పని నేను మోసు నిద్రపోయేది ఉంటే నిద్రమప్పుల నా చెల్లె మీద నా కారు పడేది ఉంటే నా చెల్లె పానం పోయి తప్పన నిద్రమప్పుల నా చెల్లె మీద నా చెయ్యి పడేది ఉంటే నా చెల్లె పానం పోయి కానీ చెల్లెలా నేను సగం నిద్ర తప్పుకోని చెల్లే నిన్ను నేను దాదుకున్నానే రారా కష్టపడతా అంటే నేను ఈ బంగాల మీద సంబరపడతా అనుకున్నావా చెల్లరా నువ్వు ఈ చెత్తనాది కాని చెల్లే ఈ బొందులున్న పాలమే నువ్వు చెల్లరా నువ్వు కష్టపడతా అంటే నేను ఇక్కడ సుఖపడతానా అని చెల్లరా ఏడిసేడి చెల్లె కన్న నీళ్ళు తుడిసేడు ఇక మాత్రం అనగా ఇవాళ గనక ఏడ్చినావు గాని చెల్లే ఇవాళ గనక నీ కళ్ళ పొడి నీళ్ళు చూసినా గాని ఇక నా బొందుల జీవున్నంత సేపు నీ కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చినట్ట అయ్యేది ఉంటే ఈ అన్న చచ్చిపోయినట్టే అని చెప్పి చెల్లెరెక్క తీసుకొని అన్న నెత్తి మీద ఒట్టే తీసుకున్నాడే చూడు కదా మా సంవత్సరం ఎట్లా వీడు ఇస్తా ఇస్తాను అయితే అది వద్దు వద్దాను అయితే ఇంతేసినాక ఏ ఆడిపిడ్డ పెద్దది కాదు ఇక అవగాడు కదా ఇంతకుంటే ఏ ఆడిపిడ్డ పెద్దది కాదు ఇవాళ రేపు పెళ్ళ మాటే పేరు కత్తారు పెళ్ళంకాలు మొక్కిన వాళ్ళు పేరు కత్తారు ఎట్లా అంటే పెళ్ళంకాలు మొక్కి పసిగిందలు పెట్టవరి ఒక్క పోగుంటూ వదపడుకున్నాను అయ్యా ఈయడు నువ్వు మొక్కలేదా మరి ఏం మొక్కలే అయ్యగాడు మొక్కలేదో ఏందో కాని ఈయడు అయ్యగాడు పత్తి పెడితే శంగరిచ్చి పంగలి పెడుతుంది పంగకు 10 కాయలు పెడుతుంది పత్తి బంద్ అంటే బంధు ఏ లచ్చ ఏ లచ్చ
ఇదంతా నేను చేసింది కాకపోతే నన్ను పెళ్లి చేసినప్పుడు వీడింత ఆడలే చీపురి కట్ట చీపి కట్ట పెద్ద ఉండే ఇంటుండే మక్కల గద్దెల కాడదేవో చీపురు కట్ట నానే ఉంటాయి చీపి కట్టలు అడవగల పెద్ద ఉంటాయి కట్టాలే ఉంటాయి చీపురు కట్ట ఆడలేదా ముచ్చట కూడా ఎట్లా బంద నీ అవ్వ ముసలితో నాకు దసరా అయినట్టు పోని కానీ నాకన్నా మరచిపోయింది బందంటే బంద్ పెళ్లి దాని మాటలు చూడు మీ అవ్వ ముసల్తానని దసరా అయినాడు పోని కానీ నా భార్య గండన గండన అంటే చిన్నప్పటి నుంచి ఇదే సాగిందా మరి ఇదే పెంచింది నేను కనబోతున్నా నేను ఎంచబోతున్నా టాటర్ మధ్య నాకు మోటార్ అయిపోనా కర్రకు పోనా నాకు కంకి పెట్టబోనా ఇంకా దేవుడు మంచిగా అంట మొక్కి వరం అయిపోనా చెర్ల సెట్టింగ్ లేదా మంచిగా ఫైటింగ్ లేదా నేనేం కంటే ఇక నిన్ను చూస్తే ఏర్లో దేవే పడతాను నీ మాటలు ఇంటే నీ దగ్గరికి రాకపోతే అట్లా కాదు నువ్వు ఒక 5 ఏళ్ళు దుబాయ్ ముఖావో దుబాయ్ ముఖం పోయాయంటే ఇదే ఆరేపల్లి నువ్వు అక్కడ కట్ట చేయిపోయి నే ఈ ఆరేపల్లి కాడ ఓ ఇద్దరు ముగ్గురు కూరగాయలు కట్టపో అంటే నిజమేనే ఆమె తప్పేం కాదు దుబాయ్ పోయిన వాళ్ళ కట్టం చేసి పైసలు సంపాదించినట్టు ఉంటది ఆరేపల్లి కాడ ఇవి ముగ్గురు నలుగురు కూరగాయలు అన్నట్టు ఉంటది ఎవరి కట్ట మాలు చేసుకుని బతికినట్టు ఉంటది నాగు చూస్తారు కోతులు రోజులు కూర్చొని కూర్చొని అయినా నీతో నాకు అక్కర లేదు ఇది నా ఏదో సంపాదించిన ఆస్తి నా చెల్లెకు తప్పకుండా సంవత్సరం అర్ధరాజ్యం ఇస్తా అర్ధరాజ్యం ఇస్తా చూడు భార్య మాటలు అడిగా మరి అటువంటి అయినా కానీ భార్య మాట తీసేసాడు మాట తీసేసిన రాదు కనుక నేను గోవింద రాదు ఇంటి ముందరికి వచ్చిండే ఇంటి ముందరికి వచ్చి ఆలోచన చేసాడు నా తండ్రి తచ్చిపోగా నాకేమని చెప్పిండు కొడుక నా తోడబుడిన చెల్లే వీరచైన నగరం లోపల వీర ప్రతాంబిదేవి నా చెల్లె నా బావ మాత్రం వాళ్ళ కొడుకును అన్నాక 5 ఏళ్ళకు వాళ్ళు మరణం అయిపోయారా మరణం అయిపోతే నా అల్లుడు నా మేనల్లుడు విరసేన మహారాజు మాత్రం అనగా చుట్టాలు ఇళ్ళ పోటీ పోతే ఎన్ని రోజులు ఉంటారు ఎన్ని రోజులు సాత్తారు బంధువులింటి ఇళ్ళ పోటీ పోతే ఎన్ని రోజులు సాత్తారు ఎవరింటి కాని మాత్రం ఏమనిపోవాలి ఎట్లా ఇళ్ళ పోటీ అడక తినాలని భగవంతుడు ఇచ్చిన రెక్కలున్నాయి దేవుడు ఇచ్చిన రెక్కలున్నాయి అని చెప్పి నా మేనల్లుడు మాత్రం అనగా కూలి ఖైదీలు చేసుకుని అదే వీరసిన నగరం లోపల కమ్మగుడి చేసుకుని బతుకుతా అంటారా కొడుక బావని కలుపుకో బిడ్డ బావ చెల్లె బతికి బట్టగట్టేదంటే చెల్లెకి ఇచ్చి పెళ్లి అని చెప్పి అన్నాడు ఇవాళ నా చెల్లెను విడిచిపెట్టిన ఈ 12 ఏళ్ళ బట్టి ఊరు దాటిపోలేదు ఈ పల్లె దాటిపోలేదు ఇక నా చెల్లెను మాత్రం నా బావకే ఇస్తా ఎందుకొరకంటే ఇవాళ అన్నం తిన్నోనికి అన్నం పెడితే పేరు లేదు బట్టలు ఉన్నోనికి బట్టలు కొనిస్తే పేరు లేదు భూమి జాగలు ఉన్నోనికి భూమి జాగలు కొనిస్తే పేరు లేదు అరే అన్నం లేని వారికి అన్నం పెడితే పేరు అన్నాడు భావం తీసుకొస్తా నా భావం తీసుకొచ్చి నా చెల్లెకించి కళ్యాణం చేస్తాను అన్నాడు అంత రాజ్యం నా భావం అని చెప్తా నా భావన మాత్రం కూలి చేసుకున్నటువంటి రాజం చేస్తా అని మనసులో పెట్టుకున్నాడు గోవింద మహారాజు మరి అటువంటి వీరసేన నగరం బయలుదేరి తాను కూడా పోతా మరి బావా బావా అని పిలిచినప్పుడు
గుడిసె లోపల ఉన్నాడు విలసేన, మా నిన్న ఉన్న మా గుడిసె కాడికి వచ్చిన వాళ్ళు లేరు, నన్ను మందరించిన వాళ్ళు లేరు, తిన్నవా అన్నోళ్ళు లేరు, పండుకున్నవా అన్నోళ్ళు లేరే. నా అవయ్య నచ్చిపోయిన కానీ ఒక్కనే గుడిసెల వాడు ఎడతాన్నా. మరి Thank you.